హలో అండి, వెల్కమ్ టు భావనాస్ క్విక్ స్టోరీ. ఈరోజు మనం వీడియోలో టేస్టీ అండ్ స్పైసీ మసాలా కార్న్ వడని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఈవినింగ్ టైమ్స్ కానీ వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు సో ఇదొక మంచి స్నాక్ రెసిపీ అండి. సో మీరు కూడా చూసేయండి ఎలా తయారు చేసుకోవాలో. దీనికోసం ముందుగా ఒక 3 కార్న్స్ని తీసుకొని ఇలా అన్నిటినీ బాగా వలిచి పెట్టుకోవాలి. సో ఇవి లేతగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి బాగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. దీనికోసం కొద్దిగా కరివేపాకుని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు, 10 to 12 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా అల్లం కూడా. సో ఫస్ట్ కార్న్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, అలాగే దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా వాటర్, అంటే 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ కూడా యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ జీరా, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో వడల్పిండి ఉంటుంది కదా, సో అదే కన్సిస్టెన్సీ ఉండాలి మనకి, కొంచెం థిక్గా ఉండాలి. సో ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకూడదు. ఇంకా దీన్ని మనం ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని వడలుగా ప్రెస్ చేసుకోవాలి. దీనికోసం మనం ముందుగానే సరిపడ ఆయిల్ డీప్ ఫ్రైకి హీట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా మనం వడల్ని వేసుకుంటూ వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఒకసారి మనం ఒక 4 to 5 వడల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి. సో మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా ఒక సైడ్ మనకి ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని మనం ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఒక్కసారిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఉండాలి మనకి కలర్. సో రెడీ అయిపోయాయి మన టేస్టీ అండ్ స్పైసీ మసాలా కార్న్ వడ. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. సో కావాలనుకుంటే వీటిని మీరు టొమాటో సాస్తో సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బెస్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భావనాస్ క్విక్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.